చేసుకున్నారనడం పొరపాటు. ఆయన హత్య చేయబడ్డారు. కాకపోతే ఇది ఆత్మహత్యేనని నమ్మించడానికి వీలుగా వేలాడదీయబడ్డారనేది మాత్రం సత్యం. మిస్టర్ రాజశేఖర్, మీ అన్నగారికి ఎవరైనా విరోధులు ఉన్నారా? లేరండి. గిట్టని వాళ్ళు ఉన్నారా? లేరు. పోనీ ఆయన ఎప్పుడైనా ఎవరితోనైనా తగాదా పడ్డారా? ఆయన అలాంటి వారు కాదండి. చాలా శాంతమూర్తి. ఇంకా మా పెద్దన్నయ్య కాస్త కోపిష్టి గాని. పెద్దన్నయ్య ఆయన ఎక్కడ ఉన్నారు? ఉన్నారు స్వర్గంలో. ఆయన మరణించి 7 అయింది. ఆయన ఎలా మరణించారు? కార్ యాక్సిడెంట్లో. మీరెవరు? రామయ్య. ఏం చేస్తూ ఉంటారు? ఆయుర్వేద వైద్యం. మీ ఇల్లు ఎక్కడ?
ఈ బంగ్లా వెనుక తోటలు. ఓ, మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మాకు సోదరులు లాంటి వాడు, మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. గోదావరి రోడ్డు భద్రాచలం. నా పేరు కత్తుల, కత్తుల నాగయ్య. ఇంటి పేరండి నాగన్న అంటారు. ఏం చేస్తూ ఉంటాం? చికెన్ డిపార్ట్మెంట్ హెడ్. అదే కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్. వంటవాడివా? పోయిన వారంతా నా చేతి వంట తినిపోయిన వారనండి. ఇక నువ్వు వంట మానేస్తే మంచిది. డాక్టర్, ఉదయనకి ఎలా ఉంది? అలాగే ఉంది. మెదడుకు షాక్ తగ్గింది. మతిపోయిందన్నమాట. అయితే హంతకుడు ముఖం గుర్తు తెచ్చుకోలేదా? ఏమండి, నేను ఇక్కడ ఫ్యామిలీ డాక్టరా? కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇక్కడే ఉంటుంటారా? లేదు, వస్తూ ఉంటాను పోతూ ఉంటాను. కానీ హత్య జరిగిన రోజు రాత్రి నేను ఇక్కడే ఉన్నాను. వెరీ గుడ్. అయితే ఇది ఆత్మహత్య కాదు, ఎవరో హంతకుడు హత్య చేసి ఉంటాడు అని కదూ మీరు అనేది? నేనేమి అంటం లేదు, మీరు అంటుంటే విన్నాను. చాటు నుండి విన్నారా? ఆ అలవాటు మాకు లేదు. మేడ మీదకి మీ గొంతు స్పష్టంగా వినిపించింది. ఎవరు విరోధులు లేని వ్యక్తి భయంకరంగా హత్య చేయబడ్డాడు. అయితే హంతకుడు ఇది హత్య కాదు ఆత్మహత్య అని నిరూపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అంతలోనే లోనికి వచ్చిన అతని భార్యను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ హంతకుడు ఎవరు? ఈ హత్య చేయడానికి కారణం ఏమిటి? ఏ దారి గుండా లోపలికి వచ్చాడు? ఎలా బయటికి వెళ్ళాడు? మిస్టర్ చంద్రశేఖర్. ఎక్స్క్యూజ్ మీ. ఆగండి. హలో. ఎస్, జస్ట్ ఎ మినిట్. మెడ్రాసు ట్రంక్ కాల్ బుక్ చేసింది ఎవరు? నేనే. ఎవరికి? మా పెద్దన్నయ్య కూతురు సుశీలకి. హలో. ఎస్ సుశీల, ఆర్ సుశీల, బిఏ ఫస్ట్ ఇయర్. సుశీల లేదా? సుశీల అక్కడ లేదా? సుశీల అమ్మని కూడా చంపేశారు. ఏమయ్యా, హత్యలు అంటే నీకు చాలా ఇష్టమా? బాబాయ్ బాబాయ్ బాబాయ్. సుశీల వచ్చావా అమ్మా? అనుకోకుండా బయలుదేరి వచ్చాం బాబాయ్. మాకు ఉత్తరం రావడానికి కూడా టైం లేకపోయింది. నీకు మంచి శుభవార్త. ఏమిటమ్మా? మాకిప్పుడు క్రిస్మస్ సెలవులు. ఈ సెలవుల్లో మేము అందరం కలిసి సంఘసేవ చేయబోతున్నాం. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. రేణుక, సాధన, విజయ, లక్ష్మి. చెప్పడం మర్చిపోయాను, ఈయనే మా రాజుబాబాయ్. ఈయన మా చంద్రం బాబాయ్. ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. పిన్ని, ఆమె భర్త చనిపోయాడమ్మా. అవును సుశీ, చిన్నన్నయ్యని ఎవరో హత్య చేశారు. వదినకు మతి భ్రమించింది. రండమ్మా రండి. మీ భర్త గారి హత్యన గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇన్స్పెక్టర్, ఆయన ఆరోగ్యం బాగోలేదు, దయచేసి డిస్టర్బ్ చేయండి. డాక్టర్, నాకు తెలుసు. చూడమ్మా, ఆ రోజు రాత్రి తలుపు తెరవగానే మీరేం చూశారు? లేదు లేదు, నేను నేను తలుపు తెరవగానే ఒక వ్యక్తి లోపల ఉన్నారు. అతను ఎవరో బాగా జ్ఞాపకం. ఇన్స్పెక్టర్, ఏంటిది? ప్లీజ్ విల్ యూ కీప్ క్వైట్. చూడమ్మా, బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. మీ భర్త గారి విరోధి ఎవడో లోపలున్నాడు. వాడు మిమ్మల్ని చూచుంటాడు, మీరు వాడిని చూచుంటారు. వాడంతకు ముందే మీకు తెలిసిన వాడై ఉండాలి. ఆ ముఖం బాగా గుర్తుకు తెచ్చుకోండి. ఆ ముఖం ఇందులో ఎవరిదో జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇన్స్పెక్టర్, చాలు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఇలా బాధిస్తే ఆమెకు మతి పోతుంది. డాక్టర్, మీరు ఇందులో తలదొచ్చకండి. రోగిపైన మీకున్న శ్రద్ధకు నా అభినందనలు. అతి ముఖ్యమైన విషయం రుజువు కాబోతున్నప్పుడు అడ్డుపడకండి. చూడమ్మా, కొంచెం శ్రమైనా సరే బాగా ఆలోచించి చెప్పండి. ఆ ముఖం ఇందులో ఎవరిది? ఎవరి ముఖం చెప్పండి. ఇక మీదట మీరు ఆమెను ప్రశ్నించడానికి డాక్టర్గా నేను అనుమతించను. డాక్టర్, ఆవిడ ఏదో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను, హంతకుని కళ్ళారా చూచిన ప్రత్యక్ష సాక్షి ఆమె ఒక్కతే. ఇప్పుడు ఆమెకు మతి సరిగ్గా లేదు,
కానీ మతి స్థిమితం చిక్కినప్పుడైనా నిజం చెప్పగలదు, హంతకుడు ఎవరో ఖచ్చితంగా గుర్తించగలదు. అందువల్ల హంతకుని కళ్ళు ఎప్పుడు ఆమె మీదే ఉంటాయి. హర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. టూ లెట్ ఇల్లు అద్దెకి ఇవ్వబడును. ఇట్లా ఉంటే ప్రమాదం. నీ ముఖం అడుదిప్పు. కుడికాలు కుడికాలు, ముందుకు జాడించు ముందుకు జాడించు, వెనక్కు జాడించు వెనక్కు జాడించు, గాడిదలా జాడించాలి, నడువాడించు నడువాడించు, మెడ కూడా ఆడించాలి మెడ కూడా ఆడించాలి. అవన్ అచ్చు అవన్ అచ్చు అపాస్టర్ అపాస్టర్ అపాస్టర్. నేర్చుకోలేదు, పుట్టుకతోనే వచ్చిన విద్య, వంశ పారంపర్యం. నాకు రాని డాన్సే లేదు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ నైస్ వెరీ నైస్ డార్లింగ్. హూ ఇస్ దిస్ బాయ్? ఈ పిల్లకాయ ఎవరు? బంతిలాగి గుర్తున్నాడు. ఏమో మమ్మీ నాకు తెలీదు. తెలియని వాడితో నా డాన్స్ ఇన్సల్ట్. ఎవరు మేను? ఐ ఆమ్ బేబీ. బేబీ ఏం కావాలి? ఇంటికి అద్దె కావాలి. కాదు కాదు కాదు, అద్దెకు ఇల్లు కావాలి. ఐ సీ. చై కండిషన్స్ చెప్పు. నెలకు అద్దె 200 రూపాయలు, రసీదు ఓన్లీ ఫర్ 25 రూపీస్. 3 నెలలు అడ్వాన్స్ కావాలి. మీరు పోయేటప్పుడు నయా పైసా తిరిగి ఇవ్వబడదు. వంట చేసుకోవచ్చు, పొగ రాకూడదు, గోడకు పట్టాలు తగిలించవచ్చు, మేకులు పట్టకూడదు, మే నిద్రపోవచ్చు, గురకలు పెట్టకూడదు. మనుషులు ఇంట్లో ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ ఉన్నట్టు తెలియకూడదు. నీకు పిల్లలు ఎంతమంది మే? ఏమిటేమిటి? నాకు పిల్లలా? బ్రతికించారు. పెళ్ళాలి ఎంతమంది అని అడగలేదు. నాకు ఇంకా పెళ్లి చేసుకునే వయసే రాలేదు. యువర్ బ్యాచలర్ బ్రహ్మచారి. నానా నీకు ఇల్లు ఇవ్వబడదు, పో. పెళ్లి అయిన వైఫ్ అండ్ హస్బెండ్ లకే ఇల్లు. ఇల్లు నాకు కాదు. మరెవరికి? నా ఫ్రెండ్ కి, వాడికి ఎప్పుడో పెళ్లి అయింది. అయితే నువ్వు పో, ఆయన రమ్మను. అలాగే. అది సరే, బయట ఇల్లు అద్దెకి ఇవ్వబడినని బోర్డు వేశారు, అందరూ ఇంట్లోనే ఉన్నారే, ఖాళీ చేసిపోతారా? నో నో, పైన ఖాళీ. ఓహో, తెలిసింది తెలిసింది, పైన ఖాళీ. ఆ పైన ఖాళీ. మా వాడిని పంపుతాను, భార్యతో సహా పంపుతాను. గుడ్ డే. ఇంటిలోకి దూరుకున్నది తుర్రుమని ఇంటి.
చక్కటి ముక్కు, కోర మీసం, ఎంత అందంగా ఉన్నాయి. కమలాల వంటి కళ్ళు, మధువులొలికే పెదవులు. విశాలమైన నుదురు, కవ్వించే చూపులు, మత్తెక్కించే మందహాసం. అబ్బా ఎంత అందం! అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. నా మీద కోపమా? చచ్చా చాలా సంతోషం. నేనేమి కావాలని చేయలేదు. చేసినా తప్పు లేదు. ఇటువంటి సంఘటన జరగకపోతే మీ చెయ్యి నా చెక్కిల మీద వాళ్తుందా? సుశీల, భాస్కర్, మీరేం చేస్తుంటారు? మిమ్మల్నే చూస్తున్నా. అది కాదండి, మీరేం పని చేస్తుంటారు అని అడిగాను. హోటల్ ఎమరాల్డ్ లో కొత్తగా చేరాను. ప్రస్తుతం ఉండటానికి చోటు వెతుకుతున్నాను. దొరికిందా? దొరుకుతుందనే ఆశ. ఎక్కడ? మీ హృదయంలో. అది సరే, మీరంతా కలిసి ఏమైనా పెయింటింగ్ సంఘం స్థాపించారా? అది కాదండి, మేమంతా కాలేజ్ గర్ల్స్, సెలవుల్లో సోషలర్, అంటే సంఘ సేవ చేస్తున్నాం. ఏ ఎందుకలా నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదు, ఒకరోజు మా హోటల్లో చేయకూడదు మీ సంఘ సేవ. ఇంత చిన్న దెబ్బ కన్నా పెద్ద గొడవ పెడతాం అనుకో. అబ్బే ఏమీ లేదు భాస్కర్, పెద్ద దెబ్బ ఏం తగలేదు. మా ఇంట్లో రాయ తాత అనే వైద్యులు ఉన్నారు, నేను వారి దగ్గర తీసుకువెళ్తాను. మీరు వెళ్ళండి. దీని కాలికి దెబ్బ తగిలింది, కాస్త మందు వేతాత. ఎక్కడమ్మా? కాస్త ఓసుకోవే, తగ్గిపోతుంది. ఏమ్మా అంత ఒళ్ళు తెలియకుండా నాట్యం చేసేవా తల్లి? నాట్యమా? నేనే నాట్యగతిని అనుకున్నారా? కోపడకమ్మా, నాట్యం చేస్తే తప్పు లేదు తల్లి. భరతనాట్యం పవిత్రమైన కళ. చూడు, ఆ పరమేశ్వరుడు నటరాజు, ఆయనే నాట్యానికి ఆదిగురు. నాట్యం అంటే అంత చులకనగా మాట్లాడకూడదు తల్లి. అదేదో తెలియకన్నది, క్షమించు తాత. అవునండి, క్షమించండి. మరేం పర్వాలేదమ్మా. వచ్చి
వచ్చే ముందు కాస్త తలుపు తెరితే నీ గౌరవం తరిగిపోతుందా? నేను వచ్చింది గౌరవం కోసం కాదు, డబ్బు కోసం. ఎందుకు డబ్బు? ఖర్చులకి. ఖర్చులకి మొదటి తారీఖున ఇచ్చానుగా. అది మొదటి వారానికే చాలలేదే. చాలకపోతే నన్నేం చేయమంటా? నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు లేదు? లేదు. అయితే తాళం చదువులేదు, ఉందో లేదో నేనే చూస్తాను. అది ఆత్మరక్షణ కోసం. ఎందుకైతే నాకేం గాని తాళం చెవలేవు. ఇవ్వను. ఇవ్వకపోతే పెట్టికి పెట్టే మాయమవుతుంది. అయినప్పుడు చూద్దాం. ఈ మాటే అనే పెద్దనే హరి అన్నాడు. కారు యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలై భయంకరమైన చావు చచ్చాడు. ఇక రెండో ఆయన కూడా తాను తన భార్య చల్లగా ఉంటే చాలనుకున్నాడు. ఆయన గతి ఏమైంది అంటే తర్వాత అంటున్నాదేనా నీ అభిప్రాయం? అంత మాట నేను ఎందుకంటాను గాని, ఇప్పుడు డబ్బు ఇస్తావా లేదా అని అడుగుతున్నా. డబ్బు చేతికొస్తే నువ్వు చేసేయని తప్పుడు పనిలేగా. అంటే తాగుతావు, జూదమాడతావు, కానీ గుర్రపందాలకు వెళ్తావు. ఆగేందుకు? పూర్తిగా నిలుస్తూ ఏమందయ్యా, మాట రావటం లేదా? అంతరాత్మ గొంతుకు అడ్డుపడుతుందా? రాజశేఖర్ డాక్టర్, సారీ తర్వాత చూస్తాం. డాక్టర్ వీడు వీడు ఏమిటిది మ్యామ్? ఐఎమ్ సారీ మేడం, ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని మా వాడు చెప్పాడు. ఖాళీగా ఉందా? నీకు ఇవ్వబడదు మ్యామ్. ఎందుకు ఇలా కోపడతారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పిలవండి. ఏ, నేను పెద్దదానిలా కనపడలా? మీరా చూస్తే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు, ఆ మాటకు వస్తే చిన్నపిల్లలా ఉన్నారు. మీకు మహా ఉంటే స్వీట్ 20, 21 20-21 సంవత్సరాలు ఉండొచ్చు. ఓ మై గాడ్, నాకు అంత వయసు డాక్టర్ ఉంది మ్యామ్. నో 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 నో. Yes, really. నా వయసు ఓన్లీ 32. ఓ, ఓన్లీ 32 సంవత్సరాలు? అది సరే, నీకు ఇల్లు కావాలన్నా? అవును కావాలి. నీ భార్యను చూపించాలి. ఓఎస్, ఆమె మెళ్ళో తాళి చూడాలి. అదే లాభం లేదు, మా ఆవిడ మెళ్ళో తాళి ఉండదు. ఏ, అయితే ఆమె నీ భార్య కాదు అన్నమాట? ఇంటి కోసం అబద్ధం చెప్తున్నావు. నీకు ఇల్లు ఇవ్వబడదు. అది కాదు, మాలో ఆ తాళి కట్టే ఆచారం లేదు. మరి వేలికి మాత్రం ఉంగరం. మీరు మాలాగే. ఆమె పేరు రోసి. ఓ మై గాడ్, రోసి. నా పేరు కూడా రోసి. డార్లింగ్ డార్లింగ్ పిలిచారా? ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? ఓ, నన్ను మా ఇంట్లో డార్లింగ్ అని పిలుస్తారు. అయితే నేను కూడా డార్లింగ్ అని పిలవనా? పిలవండి. డార్లింగ్ సిస్టర్. సిస్టర్ ఎవరు? ఈమె నా బిడ్డ. ఓ, మీ దోడ? మీరు బిడ్డ తల్లిలా కనిపించట్లేదండి, చాలా యంగ్ గా ఉన్నారు, ఫ్రెష్ గా. నైస్, వెరీ నైస్. ఐ లైక్ యు. ఐ లైక్ యు. మేడం, ఆ తాళం కొంచెం ఇప్పిస్తారా? ఓ, ఐఎమ్ సారీ. పెట్రో పెట్రో, తాళాలు పెట్రో. చూశారా, వీళ్ళింట్లో కుక్క తాళాలు కూడా పట్టుకొచ్చేస్తుంది. ఎంత ప్రాక్టీస్ ఇచ్చారో ఆ కుక్కకు. పెట్రో అంటే కుక్క పిల్ల అనుకున్నాను మీరా? ఎక్స్క్యూస్ మీ, ఏ అనుకోవద్దు. అబ్బా, నోరు తెరిచే ఉన్నారు, కరుస్తారా ఏమిటి? లేదు లేదు. ఎవరండి వీరు? నా హస్బెండ్. ఓ, ఎంత అందంగా ఉన్నారు, పొన్నకాయలాగా. వయసు 52 వచ్చినా ఇంకా చిన్న పిల్లకాయ అంటాడు. నా వయసు 52, నీ వయసు 50. నీ వయసు 62. నీ వయసు 72. మీరేదో కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా దెబ్బలాడుకుంటారేమిటి? ముందు ఆ తాళాలు ఇవ్వండి. డార్లింగ్, నేను ఒంటరిగా ఉంటాను, ఎప్పుడన్నా వచ్చి చూసిపోతుండు. ఆ పెట్టెలు చూసుకోండి, నా మొహం తట్టే చూస్తున్నారు. ఎప్పుడంటే వీరు ఈ డాలర్ ఎంతకున్నావే? వస్తాను. రా, నువ్వు లోపలికి రా, నీ సంగతి తెలుసుకుంటాను. పద మమ్మీ. Thank you.
అదేమిటండి ఆడదాన్ని అబలను నన్ను పెట్టిమేమంటారేమిటి? ఏడ్చాలే తలుపు తీయరా. నాకు చాత కాదు, మీరే తీయండి. Why you look like that? Bring boxes. Pray, munda talipestara. చాలరా బాబు, ఆడమే ఇక చస్తేవే. ఏరా ఏమా, మగవాడిగా ఎట్లాగో ఆడపిల్ల దగ్గరికి పోరేవు. పోని ఆడపిల్లగానైనా అమ్మాయి దగ్గరికి పోదామంటే పట్టుకు లాక్కొచ్చావే. ఆ అమ్మాయిని ముట్టుకుంటే నీ సౌమ్యం పోయిందిరా. మేమేం ఆడాళ్ళం, మరో మాకు అనేకం ఉంటాయి. ముట్టుకుంటాం, కొట్టుకుంటాం. అమ్మా ఆ పీబా వచ్చినట్టుంది. నువ్వు ముందు లోపల కానుక ఎవరికి మీకే ఇచ్చారుగా, ఇక వెళ్ళిరండి. నేను ఎందుకు వచ్చినట్టు ఏదో అడగాలని వచ్చానే. అడ్వాన్స్ మా ఆవిడది ఫైనాన్సింగ్ ఇన్ఛార్జ్ అంత, ఆవిడ రావాలి. ఎక్కడున్నారు? బాత్రూమ్ లో. బాత్రూమ్ లోనా? ఎక్కడికే కూచుట్ట. హలో డార్లింగ్, ఎవరిదా గొంతు వినసొంపుగా ఉంది? మన ఇంటి యజమాని గారు నిన్ను చూడటానికి వచ్చారు. అలాగా, ఇదిగో వచ్చేస్తున్నా. తొందర ఏం లేదు, కొంచెం నెమ్మదిగా రమ్మనండి. కళ్ళు చూడు, కళ్ళు చూడు, లేదే నా కళ్ళు కనపడవే. హలో, మీరు వచ్చారని వినగానే స్నానం కూడా చేయబుద్ధి కాలేదు, బట్టలు కూడా వేసుకో బుద్ధి కాలేదు, టవల్ కప్పుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. మీరు మాట్లాడుతుండండి, నాకు కాస్త పని ఉంది, వెళ్ళొస్తా. డార్లింగ్, ఇక వారు రాత్రి కాన్రారు. దాంతే ఉంది, తీరిగ్గా రానివ్వండి. నేను ఉన్నాగా, మీకేం కావాలన్నా నన్ను అడగండి, నే ఇస్తా. థ్యాంక్స్, నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. సామాన్లన్నీ మా ఊళ్ళో ఉండిపోయాయి. అవి లేకపోతే వంట లేదు, వంట లేకపోతే భోజనం లేదు. డోంట్ యూ వర్రీ, కాసేపట్లో భోజనం పంపిస్తాగా. కాసేపా? ఇప్పుడే కడుపులో మండిపోతుట్టాను. అయితే ఇప్పుడే పంపిస్తాగా. డోంట్ బి సిల్లీ, యు మాట్ యు వాయ్. ఇంకేం ఆర్డర్ చేద్దాం? నాకు ఐస్ క్రీమ్, నాకు ఎగ్ బూటీ, నాకు ఫలోడా, నాకు బీట్రూట్ హల్వా. దీనికి భాస్కర్. భాస్కర్ ఎక్కడ ఉంటాడు? భాస్కరా, పిలుస్తా. సుశీల రమ్మంటుందని చెప్పు. అలాగే. అబ్బా, నాకు మీ అందరికి తొందర ఎక్కువగా ఉన్నట్టుందా? పిలిచారా? దీదే భాస్కర్ అది. నువ్వా? ఎందుకే అవుతారు? ఇతను కాదు నా భాస్కర్. ఎవరు చెప్పారు? నేను తొట్ట భాస్కర్ అన్న. అయ్యా దొడ్డ భాస్కర్ గారు, దయచేసి ముందర లోపలికి వెళ్ళండి, అవసరం అయితే పిలిపిస్తాం. సుశీల సరిగా చూడవే. ఆ మాత్రం నీవెవరో తెలుసుకోలేవా? నువ్వు తెలుసుకున్నావుగా అమ్మా. హే యు, ఎవరు నీ వారు?
తెలుసుకోలేవు. ఎవరు నీ వారు తెలుసుకోలేవు. తాగలేదు ఊగలేదు అంతలో ఎంత నిష నన్నే మరిచావు. తాగలేదు ఊగలేదు అంతలో ఎంత నిష నన్నే మరిచావు. ఓహోహో ఎవరు నీ వారు తెలుసుకోలేవు. పుల్ల చిలక ఎందుకే అలక, కనులలో కలహం మనసున విరహం. పలపుల చిలక ఎందుకే అలక, కనులలో కలహం మనసున విరహం. మధువులు తొణికే పెదవుల దాన, పెదవుల మధువులు నావనుకోన. ఎవరు నీ వారు తెలుసుకోలేవు. నిన్న లేదు రేపు రాదు నేడే నీది లేవే. పుల్లు పుల్ల నడకల చల్లి ఆరావే. ఎవరు నీ వారు తెలుసుకోలేవు. తాగలేదు ఊగలేదు అంతలో ఎంత నిషాలన్నే మరిచావు. ఎవరు నీ వారు తెలుసుకోలేవు. ఇది మా నాన్నగారు ఉన్న గది. నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను నీ గదిలోనే ఉండమని మా చిన్నాన్నగారు చెప్పారు. చూసి ఇప్పుడు టైం ఎంత? 12. నీ వయసు ఎంత? 18. 18 ఏళ్ళ పిల్ల ఈ వేళ దాకా ఒంటరిగా ఊళ్ళో తిరిగి తిరిగి వస్తే ఏమిటి అర్థం? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? క్షమించు బాబాయ్, ఇంకెప్పుడు ఇలా చేయను. జాగ్రత్త, ఉండేది కొద్ది రోజులు మర్యాదగా బుద్ధిగా మంచి అనిపించుకొని పో. కాలేజ్ ఇంకా సెలవులు ఎన్నాళ్ళు? ఇంకా 15 రోజులుంది. హలో, ఎవరు? హలో, నేను భాస్కర్ని. ఓ భాస్కరా? ఫోన్ ఇంకెవరైనా ఎత్తుతారేమోనని భయపడ్డాను. మీరు గనక ఒక నిమిషం ముందు ఫోన్ చేసుంటే అంత పని జరిగేది? నా ప్రాణాలు మీరు వచ్చేది. ఏ ఫోన్ పక్కన మా బాబాయ్ ఉన్నారు. సరే గాని ఏమిటి విషయం? మళ్ళీ తమ దర్శన భాగ్యం ఎప్పుడు? మళ్ళీ తమ దర్శన భాగ్యం ఎప్పుడు? నా దర్శన భాగ్యం రేపు. రేపు ఎన్ని గంటలకు? ఎన్ని గంటలకి? 4 గంటలకి. 4 గంటలకి.
మరి నాకేం ప్రజెంట్ ఇస్తావు? మరి నాకేం నువ్వు చిన్న కడగరా సన్నవాసి, మరి నాకేం ప్రజెంట్ ఇస్తావు? పోండి, అదన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు, కానీ ఫోన్ పెట్టేసేయండి. రేపటిదాకా ఈ విరహం ఎలా భరించటం చూసి. అబ్బబ్బా, మీరు మరీను. ఈయంతో ఇదే చిక్కు, ఏదొచ్చినా పట్టతరం కాదు. ఏమిటండి మీ కొంటెతనం? హలో, మిమ్మల్ని అలిగారా? అయితే ఫోన్ పెట్టేస్తాను. పెట్టేస్తున్నా. సుశీ, పెట్టేస్తావా? కాస్త ఆగమ్మా, శుభవార్త చెబుతాను, అది విని పెట్టేద్దు. గాని ఎవరు ఎవరు నువ్వు? తొందరపడకమ్మా, సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే నేనెవరిని. నీ తండ్రి చూశాడు నన్ను చావడానికి ఒక్క నిమిషం ముందు. మీ బాబాయి ఎంతి నన్ను చూచాకే కన్ను మూశాడు. ఈసారి మీ ఇంట్లో నన్ను చూచే అదృష్టం ఎవరిదో తెలుసా? ఏమిట్రా, ఉదయ గారి ఫోటో కూడా దండ వేస్తున్నా? అమ్మయ్య గారి ఫోటో విడిగా లేదు, అందుకని పుట్టి. అయితే మాత్రం బ్రతుకున్న వాళ్ళకి దండ వేస్తావా? ఫుల్ తీసేరా ముందు. పిన్ని, కూర్చో పిన్ని. టిఫిన్ చేయండి అమ్మా. మీరు అపూర్వ సహోదరి సినిమా చూశారా? చూశాను. మీకు కావాల పిల్లలు గారండి. మా అమ్మకు అలాగే జరిగింది. అపూర్వ సహోదరి సినిమా చూశాక ఆవిడికి మేము పుట్టాం. అపూర్వ సోదర సోదరి మండలం. ఆమెను గిల్లితే నాకు నొప్పిస్తుంది, నేను షోడా తాగితే ఆమె తేపుతుంది, నేను ఇలా అంటే ఆమె ఇలా అంటుంది. కూర్చో జూలీ. జూలీ, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేనా? నీ జాతకం అంతా నాకు తెలుసు. చెప్పనా? నీకు డాన్స్ వచ్చు. అవును. నాకు డాన్స్ వచ్చు. నీకు పాట వచ్చు. అవును. నాకు పాట వచ్చు. నీ గొంతు లాగానే నా గొంతు కూడా మధురాతి మధురం. నీ మనస్సు లాగానే నా మనస్సు కూడా నవనీతం, వెన్న ముద్ద. నా పేరు జూలియస్ సీజర్ నిత్యానందం. నా పేరు జూలియానా. జూలియానా సీజర్ నిత్యానందం. మీకు బీట్లస్ తెలుసా? Yes.
మీకు షాడోస్ తెలుసా? మై లవ్. స్వర్గమన్నదెందుకింక వట్టి వేస్తులే. చల్లని గాలి ఉండి ఆహా పక్కన ప్రియుడు ఉంటే అయ్యో బహువరే బలి తెస్తులే. స్వర్గమన్నదెందుకింక వట్టి వేస్తులే. కౌగిలింత ఎప్పుడు ఆగవాయ్ ఆగవాయ్ అంత తక్కులాడి ట్రిక్కు చేస్తే ప్రేమయే ఆరిపోయి వయసు జారిపోతది. జరిగిపోతే ఈ టైము రాదు ముందుకు తెలుసులే తెలుసులే చిత్తులన్నీ తెలుసులే. పక్క పక్క రాసుకుంటూ హాయిగా తిరుగుదా పూల జల్లు నాడదాం. ఎలా ఉందమ్మా ఒంట్లో? రాత్రి 10 అయింది, ఇంకా నిద్రపోకపోతేలా? వద్దు వద్దు, నేను నిద్రపోను నేను నిద్రపోను. రా పిన్ని పడుకో, నిద్రపోతే దిగుళ్ళన్నీ మర్చిపోవచ్చు. పడుకో పిన్ని. ఈ ఒక్క ఇంజక్షన్తో ప్రపంచాన్నే మరిచిపోయేంత మైకం వస్తుంది. ఓ మఫ్లర్.
ఏం లేదు పిల్లి, అంతే కళ్ళు మూసుకొని పడుకో, తగ్గిపోతుంది. డాక్టర్, డాక్టర్, డాక్టర్ వెళ్ళిపోయారా? బాబాయ్ బాబాయ్.
ప్రమాదం ఏం జరగలేదు కదా. మీరు అరిచారు, భయపడి నేను అరిచాను. ఏంటి ఇంకా మంచంలో పడుకొని గ్రూప్ డాన్స్ చేస్తున్నారు? టైం అయిపోయింది, కాఫీ చల్లారిపోతాయి. నీకేం జూలి, ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటావు. సుసి, జీవితమే ఒక ఆట, టేక్ ఇట్ ఈజీ. అది సరే గాని, మా ఇంటి మేడంతో సింగర్ ఉన్నాడని చెప్పానే, ఆయన దగ్గరికి వెళదామా? ఓ అలాగే. ఈ డాన్స్ ఇస్ బ్యూటిఫుల్లీ. జూలి జూలి, ఆయన డాన్స్ నేర్పుతారా? ఓ ఎస్. జీతం ఎంతైనా ఇచ్చుకుంటానే. బుద్ధి ఎక్కడికి పోతుంది? షావుకారు బిడ్డ కదా. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఈమె పేరు సుశీల, లక్ష్మి, విజయ, రేణుక, సాధన. ఐ సీ, ఐ యామ్ వెరీ గ్లాడ్ టు మీట్ యు. హలో. జూలీ మిమ్మల్ని గురించి చెప్పింది, మీ అన్నయ్య గారిని గురించి కూడా చాలా చెప్పింది. ఆహో, ఇంకా నయం, మా ఆయన గారి గురించి కూడా చెప్పలేదు. చెప్పిందే, నాతో చెప్పింది. ఏమని చెప్పింది? మీ భర్త గారు మీ మాట కాదనరని, మంచి డాన్సర్ అని, అన్ని రకాల డాన్సులు బ్రహ్మాండంగా చేస్తారని ఏవేవో చెప్పింది. అది విన్నప్పటి నుంచి మా అందరికీ వారి దగ్గర డాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది. ఫీజు ఎంతైనా ఇచ్చుకుంటాం. పిలవండి సిస్టర్, పిలవండి. ఎవరిని? మా అన్నయ్యనా? కాదు, మీ భర్త గారిని. డార్లింగ్, డార్లింగ్, నా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు, రండి. చెప్పా. అబ్బా, రండి అంటుంటాను. పట్టేశావరా? అదే అమ్మాయి, అమ్మాయి. ఓ, ఆ అమ్మాయి ఎవరు? నీకు తండ్రి పెడతాను. ఎలాగైనా వాళ్ళు పంపించారా? ఎవరిని అడిగేశారు ఈ పని? అంతా మీ ఇష్టమేనా? పండి. నేనంటే ఇంట్లో లెక్క లేకుండా పోయింది. చూడు చూడి, 10 గంటలైంది, టిఫిన్ చేయండి అన్నాను. స్నానం చేయడానికని ఒంటి నుండి ఆవుదో పట్టించుకుని కూర్చున్నారు. తలంటి పోసుకుని వచ్చేసరికి ఇంకా 2 గంటల్లో పడుతుంది. అంతవరకు మీరు ఉండగలరా? పర్వాలేదు, మేము ఉంటాం. మీరు ఉంటారు, కానీ మిమ్మల్ని వెయిట్ చేయించడం అంత బాగుంటుందా అని. ఏం బాగానే ఉంటుంది, మీరు మాట్లాడుతుంటే టైమే తెలియటం లేదు. మీరు మాట్లాడుతుంటేనే ఇంత బాగుంది, మీరు పాడితే ఎంత బాగుంటుందో. ఒక ఇంగ్లీష్ పాట. 1 and 2 and I love you. Let's play the game of love. One and two and I love you. Let's play.
సిస్టర్ భర్త. ఇవిడ మీ భార్య? అది కాదు చూసి, భార్య అంటే భార్య కాదు. అవన్నీ నాకు అనవసరం, అడిగి దాని బదులు చెప్పండి. ఈవిడ మీ భార్య? అవును. ఇక మీ మొహం నాకు చూపించకండి, రెండే పోదాం. సిస్టర్, మీ అన్నయ్య గారు ఏరి? అన్నలేడు తమ్మలేడు. డార్లింగ్ డార్లింగ్ లేడు గిర్లింగ్ లేడు. వన్ అండ్ టూ అండ్ ఐ లవ్ యూ, లెట్స్ ప్లే ది గేమ్ ఆఫ్ లవ్. ఇదేంటి, ఎవరో తినకుండా అలాగే ఉండిపోయారు? నేనేమన్నా ఎండ్రిన్ విషయం పెట్టాను అనుకుంటున్నారా? తింటే చచ్చిపోతారా? సుశీల, ఈ ఇంట్లో ఎవరన్నా భోజనం చేసి చచ్చిపోయారా? భోజనం చేయకుండానే చచ్చిపోయారు. కాలేజీకి పాడు సెలవులు లేకపోతే మీరంతా హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళు కదా. పాపం ఇక్కడికి వచ్చి భయంతో బాధపడాల్సి వచ్చింది. సుశీల, ఏమ్మా ఇంట్లోనే ఉన్నారు? హాయిగా కారు తీసుకుని ఎక్కడికైనా షికారుకి వెళ్ళకూడదు? ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ బెంగళూరుకి ఎన్నిసార్లు తిరగమంటారు? మైసూర్ వెళ్ళిరండి. డ్రైవర్, డ్రైవర్ సార్, పెద్ద కారు సిద్ధం చెయ్యి. వీళ్ళు మైసూర్ వెళతారు. అలాగేనండి. చిన్న కారు తాళం చెవులు ఎక్కడ? కార్లో ఉన్నాయండి. సరే, నువ్వు వెళ్ళు. డ్రైవర్ అక్కర్లేదు బాబాయ్, కార్ నేనే డ్రైవ్ చేసుకెళ్తాను. ఆల్ రైట్, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. టిఫిన్, టిఫిన్ అయ్యా. నాదో మాదిరిగా ఉన్నావు. సుశీల డ్రైవర్ అక్కర్లేదనగాని మా పెద్దన్నయ్య జ్ఞాపకానికి వచ్చాడు. ఆయన కూడా డ్రైవర్ అక్కర్లేదని తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ మైసూరే వెళ్ళాడు. మైసూరుకు ముందు 9వ మైలురాయి దగ్గర రాతి విగ్రహం ఉంది, అక్కడ కారు చెడిపోయింది. బానెట్ ఎత్తి ఇంజిన్ రిపేర్ చేస్తుండగా భయంకరమైన శబ్దంతో ఒక లారీ స్పీడ్గా వచ్చింది. స్పీడ్గా వచ్చింది, అన్నయ్యని ఢీకొన్నది. పాపం నడి రోడ్లు, అక్కడే చనిపోయాడు కదూ. మైసూర్ ఇంకా 9 మైళ్ళు ఉంది. అది చూడవే, ఎంత పెద్ద విగ్రహము. ఏమో తెలీదు, సడన్ గా కార్ ఆగిపోయింది. ఉండండి, నేను చూస్తాను. డ్రైవర్ చూస్తాడు, తమరిలా దయచేయండి.
పెట్రోల్ ట్యూబ్ బ్లాక్ అయింది, క్లీన్ చేయాలి. ఎంతసేపు పడుతుంది? ఒక గంట పడుతుంది. గంట పడుతుందా? అయితే కార్ రెడీ కాగానే చెప్పు, మేము ఆ తోటలో ఉంటాం. అలాగే. తొందరేం లేదు, తాపీగా కానీ. సరే. మిస్టర్, నీ వైఫ్ రాలేదా? వైఫ్ వచ్చిందే, అదిగో ఆ లారీలో పడుకుంది. సుసి, సిస్టమ్ చూద్దాం పదవే. నేరాను, నువ్వు వెళ్ళు. రా సుసి. అదిగో ఆ నిద్రపోతున్నదే నా భార్యామణి. రోసి, రోసి డార్లింగ్, నీకోసం ఎవరొచ్చారో కలితే చూడు. నేను నేను జూలియస్ సీజర్ కాదు, నిత్యానంద్. ఇదంతా భాస్కర్ గారి సలహా. అంటే రోసీ, సీజరు ఒక్కరేనా? ఏం చేయమంటావు? పెళ్ళైన వాళ్ళ కానీ మీ అమ్మ ఇల్లు ఇవ్వనంది, అందువల్ల మేము ఆడే నాటకం. ఏం సుసి, ఇప్పటికైనా నీ కోపం చల్లారిందా? పండి భాస్కర్. సీజర్ రా సీజర్. రానా? నిజంగా? ఇదిగో వచ్చేస్తున్నాను, ఇప్పుడే వస్తున్నానమ్మా. ఎలా ఉన్నాను ఇప్పుడు? ఎంతటి అందం విరిసే కాయములో, లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో, రిమ్ చిమ్ ఎన్నో పూలు వలపుల తోటలలు, డింగ్ డాంగ్ ఎన్నో గంటలు హృదయపు కోవెలలు. ఎంతటి అందం విరిసే కాయములో, లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో. కలిసి
లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో ఎన్నో గంటలు హృదయపు కోవెలలో ఎంతటి అందం మెరిసే ప్రాయములో లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో. ఒకే మాదిరి రెండు హత్యలు, ఒకే మాదిరి చుట్టలు, పారిపోయినది ఒక స్త్రీ. చిక్కు సమస్య, చిత్రమైన సమస్య. స్త్రీకి చుట్టలకు ఏమిటి సంబంధం సార్? అదేంటి సార్? మా అవ్వ ఆడదే 18.5 ఇయర్స్, చుట్ట జమ్మని తాగేది, నిప్పు నోట్లో పెట్టుకోట్. ఒక ఆడది ఇన్ని హత్యలు చేసిందంటే నమ్మశక్యం కాకుండా ఉంది. కానీ పరిస్థితులను బట్టి చూస్తే నమ్మకుండా ఉండడానికి వీలు లేకుండానూ ఉంది. అసలు వ్యక్తి తన మీద అనుమానం రాకుండా ఉండడానికి తనకు నమ్మకమైన మరొక వ్యక్తిని వినియోగించి ఈ హత్యలు చేయిస్తున్నాడని నా నమ్మకం. ఆ అసలు వ్యక్తి ఎవరు? అతను పంపిన వేట కుక్క ఎవరు? ఒక్కటి మాత్రం ఖాయ్, డబ్బు కోసం కానీ స్త్రీ కోసం కానీ హత్యలు జరగడం లేదు. స్త్రీ కోసం కాకపోవచ్చు, కానీ డబ్బు కోసం కాదని మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలరు? చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బాగా సంపాదించి ఆదా చేసుకున్న వాళ్లే. డబ్బు కొట్టేయాలంటే హత్యలు చెయ్యాలా? అవసరం ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. మిస్టర్ చంద్రశేఖర్,
మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది. ఎవరి మీద చెప్పండి. హలో ఇన్స్పెక్టర్. హలో. మీకోసం వెళ్ళొస్తున్నా. నా కోసం? ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. హలో స్టేషన్. ఎస్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్. నాకోసం ఎవరైనా వచ్చారా? అది కాదండి, నేను లోపలికి వెళ్ళలేదు, బయట కానిస్టేబుల్ ఉన్నాడు, మీరు లేరన్నాడు, తిరిగి వచ్చేసాను. మిస్టర్ రాజశేఖర్, మీ నుంచి కొంత సమాచారం కావాలి, దయచేసి నిజం చెప్తారా? ఓ, నాకు తెలిసినంత వరకు తప్పకుండా చెప్తాను. మీకు ఈ కాలికి దెబ్బ ఎలా తగిలింది? అదే, కిందటి యుద్ధంలో దేశ రక్షణ కోసం మిలిటరీలో చేరాను, అప్పుడు ఒక గుండు నా కాలికి తగిలింది. ఓ, అయితే మీరు ఎక్స్ మిలిటరీ అన్నమాట. అవునండి. అందుకే మీకు ఇంత ధైర్యం. ఏమన్నారు? అబ్బా ఏం లేదు, మీరు ఈ కర్ర లేకుండా నడవగలరాని. ఓ ఎస్, నడవండి. అది ఉక్కు కర్ర. ఇది ఉక్కు కర్ర అని మీకు తెలుసా? తెలుసు. అయితే వీరిని గురించి మీకు అంతా తెలుసు అవునా? అవును. సరే, ఇందాక మీకు ఎవరి మీదనో అనుమానం అని చెప్పారు, ఎవరది? అదా, నా మీదనే నాకు అనుమానం. మిస్టర్ చంద్రశేఖర్, మీ చమత్కారం ఇక్కడే కాదు, రేస్ కోర్సులోను బార్లోనూ చూపండి. వస్తా. ఇది ఇప్పుడు తగిలిస్తుందా? అలాగే ఏడుపో. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సేమ్ టు యూ. చూసి, ఈ కొత్త సంవత్సరంలో నీ మనసుకు నచ్చిన మన్మధుణ్ణి పెళ్ళాడి హాయిగా 100 ఏళ్ళు వర్తిల్లాలి. 100 ఏళ్ళ నా బ్రతుకే దినదిన గండంగా ఉంది. అదిగో మళ్ళీ అదే మాట. నేనేం చెప్పాను? ఈ దిగుళ్ళన్నీ మర్చిపోవాలి. ఇవాళ కొత్త సంవత్సరం ప్రారంభం. ఇవాళ సంతోషంగా ఉంటే ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడుస్తుంది. ఇవాళ సాయంత్రం న్యూ ఇయర్ సందర్భంగా మా హోటల్లో పెద్ద పార్టీ జరుగుతుంది, దాంట్లో మీరంతా వచ్చి పాల్గొనాలి. రేపు గురించి మనకు దిగులు ఉండకూడదు. టుడే ఈజ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Thank you.
తప్పించుకుని ఎక్కడికి పోతాడు? ఇక నువ్వేం భయపడినక్కర్లేదు, ఆ హంతకుని నేను పట్టేస్తాను. ఇక నుంచే అదే నాకు డ్యూటీ. మీరు ఒంటరిగా వెళ్తారా? భార్య ఉండగా భర్త ఒంటరిగా వెళ్తారా? ఈ భార్యకు ఇంకో భార్య ఉందే, ఆవిడ వెళ్ళిస్తుందా ఏం చెల్లి? అయితే నేను వెంట వెళ్తాను. ఇక హంతకుండా పట్టుకున్నట్టే పిల్లిని సంకర పెట్టుకుపోయినట్టు మీరెందుకు వెంట? ఇలాంటి పనులకు ఆడవాళ్ళు రాకూడదు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మెన్, మగవాళ్ళు మాత్రమే. మేము ఎందుకు రాకూడదు? రావచ్చు, కానీ తినగలవా? ఏమిటి? తన్నులు. మీరున్నారుగా. ఎందుకు తన్నులు తినడానికా? పోనండమ్మా, మేము తన్నులు తింటా, మీరు ఎంచక్క లడ్లు తినండి. సరే, పొద్దుపోయింది కానీ మీరంతా ఇంటికి వెళ్ళండి, అవసరం అయితే నేను ఫోన్ చేస్తాను. భాస్కర్ మీరు జాగ్రత్త. అవును, ఇంకా ఇందుకు ఏడవేషం చూడలేక చస్తున్నావు. ఇది మీ నాన్నగారి కోసం. నాకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా లేదనకుండా తెచ్చి పెడుతుంటాడు. గ్రేట్ లవర్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు మన ఇద్దరం కలిసిపోయి జాయింట్ గా తన్నులు తిందాం అంటాం. కరెక్ట్. పోనీ విడివిడిగా తిందాం. ఓకే. చీమ పట్టాన హంతకుండి పట్టావులే. అక్కర్లేదు, మీరే కానివ్వండి.
చేశారు. మీ నిజమైన పోలీసా డూప్లికేటా? సారీ సార్, వీడేనండి హంతకుడు, వీడిని అరెస్ట్ చేయండి, వీడి మీద కేసు పెట్టి ఉరి శిక్ష వేయండి, నాకు ప్రజెంటేషన్ ఇవ్వండి సార్. వీడు హంతకుడు, నిజమైన హంతకుడు మీసాలు ఇలాగే ఉంటాయి. వీడేదో చెప్పాడు తనమని వీడు కాల్చాడు సార్. మీరు షూట్ చేశారా? అవునండి, నా గుర్రం సైమన్ కాలు విరిగి బాధపడుతుంది, డాక్టర్ లాభం లేదన్నాడు, సరే కాల్ చేయమన్నాను. అబద్ధం, పచ్చ అబద్ధం సార్. గుర్రం కాదండి, మనిషి, శవం, బాడీ, డెడ్ బాడీ సార్. నేను ఈ బాడీని చూస్తుంటాను, మీరు లోపలికి వెళ్ళి ఆ బాడీని చూసారండి. సరే పోలీస్, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త. రే, నువ్వు కదిలేవంటి నేను తంతా చెప్తున్నాను. నేను నవ్వుతున్నావా సినిమాల విలన్ లాగా అని? రే, నా జీవితంలో అసలైన హంతకుడిని చూడే ఇదే మొదటిసారి. మా వాళ్ళంతా ఎక్కడెక్కడ వెతుకుతున్నారు, నిన్ను నేను పట్టేశాను. ఏ సార్, ఏ సార్? సారీ సార్. థ్యాంక్ యూ. మనిషి కాదా సార్, గుర్రమేనా? మొహం చూస్తుంటే హంతకుర్లా ఉన్నారు కదా సార్. ఎవరుకోవచ్చు సార్, సినిమాలు చూసి డిటెక్షన్ మొదలుపెట్టారు, బుద్ధి గడ్డి తిరిగింది. ఎక్స్క్యూజ్ మీ, అలా దొరకండి సార్, ప్లీజ్. దండం పెడతాను. ఆటో రిక్షా డ్రైవర్స్ సోదరులారా, అత్యవసర విపరీత విపత్కర పరిస్థితుల్లో మీ వాహనాన్ని ఉపయోగించుకున్నాను, ఇది నేరమా? మీరు నన్ను క్షమించరా? అక్కడేమని వెతుకుతారు? నేను ఇక్కడ ఉంటే ఇన్స్పెక్టర్ గారు స్టేషన్కి వెళ్ళి తీరుబడిగా మాట్లాడుకుందాం ప్లీజ్. మీకు నవ్వులాటగా ఉందే, నాకెలా ఉందో తెలుసా? ఎలా ఉంది మిమ్మల్ని అమాంతం అమాంతం నువ్వు ఈ కౌగిల్లో బంధించాలనుందే? సుశీ, ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏం లేదు, ఒక చిన్న తమాషా జరిగింది. మా వాడు నిత్యానందం లేడు, వాడు మీ చంద్రం బాబాయ్ మీద డిటెక్టివ్ పని చేయబోయి వాడే జైల్లో పడ్డాడు. వెళ్ళి వాడిని విడిపించుకొచ్చేసరికి ఈ టైం అయింది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి భాస్కర్. నాకేం భయం లేదు, ఒక ప్లాన్ వేశాను, ఇవాళ రాత్రికి వాడో నేను తేల్చేస్తాను. వాడు పోతే పోయాడు, మీరు మాత్రం బాగుండాలి. పిచ్చిదాన, నేనెవరినో ఎక్కడి నుంచి వచ్చానో కూడా నీకు తెలియదే, నా మీద నీకు ఎందుకు ఇంత మమకారం? ఎందుక, బాగుంది మీ ప్రశ్న, మీరేగా నా. ఆగిపోయావే, చెప్పు. చిన్నది మురిసిపోవుచున్నది, తలుపు లేవు కనులతోటి తెలుపు గోరుచున్నది, ముద్దులొలుకు చిన్నది ఆ. పైగల నీ పైటకు వెచ్చని ముద్దు,
నిన్ను మలచిన దేవునికి బంగారు ముద్దు, ముద్దులకు చిన్నది మురిసిపోవుచున్నది, తలపు లేవు కనులతోటి తలుపు కోరుచున్నది, ముద్దులకు చిన్నది ఆహా.
తలుపు కొట్టినా పిలిచినా ఎవరూ పలకలేదు. ఏ దారి కనపడక ఆ దారిని వచ్చాను. అవును, ఫోన్ చేస్తే కూడా ఎవరు ఎత్తలేదే. ఫోన్ చేశారా?
ఎప్పుడు? ఇప్పుడే, 10 నిమిషాల ముందు. అది మీరు చేసిన ఫోనా? ఎక్స్క్యూజ్ మీ భాస్కర్, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఫోన్ చేసింది హంతకుడు అనుకున్నాం. భయపడకండి సుశీల, ఆ హంతకుడిని గురించి భయమే అక్కర్లేదు. ఒక్క వారం రోజుల్లో వాడిని పట్టేస్తాను, వాడి నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాను. అమ్మయ్యా, ఇక మాకేం భయం లేదు. హటకే హటకే హటకే, అరే బతికే బతికే.
హటకే 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 అరే బతికే 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 ఓయ్ భలే 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 మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యం అంటే భయం అన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు ఏమిటి సార్ అలా చూస్తున్నారు? నా పేరు భాస్కర్, బిఏ, మా ఊరు మద్రాసు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఎమరాల్డ్ హోటల్లో సింగర్ గా ఉంటున్నాను. సింగపూర్ ఇదంతా టూర్ చేసి వచ్చాను సార్. అమ్మా నాన్న స్వర్గంలో, ఒంటరి కానీ నాకెవరూ లేరు సార్. అయ్యో నా లైఫ్ ఇష్టం అంతా చెప్పేశానే. వస్తాను సారీ సార్, వస్తానండి. సుశీల, అతని గురించి నాకంతా తెలుసు. నీ ప్రవర్తనే నాకు నచ్చలేదు. పోలోపలికి సుశీలకి ఎందుకు ఇంత నిర్బంధం? తల్లిదండ్రి లేని పిల్ల, పాపం దాన్ని ఎందుకు ఇలా హింసిస్తావు? కుటుంబ గౌరవం కోసం. కుటుంబ గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావా చంద్రం? ఎందుకు కేకలిస్తావు? బ్రతుకు మీదే కాదు, ఈ ప్రపంచం మీదే నాకు రోత పుట్టింది. కొద్ది రోజులు ఓర్చుకో, తర్వాత నిన్ను గద్దించి అడిగటానికి ఈ సోదరుడు ఉండడు. సాలే పోదు. పోతాను కాశ్మీర్కి. అందుకు పైకం కావాలి 5,000. 5,000? అవును. ఏవో సాకులు చెప్తే లాభం లేదు. 10వ తేదీ పొద్దున్న వస్తాను. డబ్బు సిద్ధంగా ఉండాలి. లేదా చెప్పేది పూర్తిగా విను. ఇంకా వినడానికి ఏముంది? ఆ తర్వాత ఏం జరిగిందంటే, తెల్లగా మోహినిలా ఉన్న ఒక స్త్రీ రూపం వచ్చి మీ రాజశేఖర్ బాబాయిని తీసుకెళ్ళింది. నెమ్మదిగా వెంబడిస్తుంటే మీ డ్రైవర్ వచ్చి నాతో కలబడ్డాడు. వాణ్ణి కొట్టి పడేసి వెతికి చూస్తే ఎవరూ కనిపించలేదు. అదే ప్రదేశంలో ఒక కాలుతున్న చుట్ట మాత్రం కనిపించింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అయితే మా బాబాయే. నేనిప్పుడేమి నిర్ధారణగా చెప్పలేకుండా ఉన్నాను. అది సరే సుశి, నేనే మీ ఇంటికి వచ్చి మీ బాబాయ్ని అడిగితే. అవునవును, కారులోనే ప్రయాణం. అలాగే ఈరోజే పని పూర్తి చేద్దాం. సరే, తర్వాత మాట్లాడతాం. అన్నయ్య, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఈవేళ తేదీ 9 గుర్తు చేయడానికి వచ్చాను. ఈ 9 కూడా కొంచెం సేపట్లో దాటిపోతుంది.
పోతే ఫైనల్లో మళ్ళీ వస్తుందిగా. అయితే రేపు నాకు ఇవ్వాల్సిన డబ్బు మాట ఏం చెప్తావు? రేపటి మాట కదా, ఉంటే తీసుకో. అంటే నేను ఉండననా? నువ్వు ఉండకి ఎక్కడికి పోతావు? డబ్బుంటే తీసుకోమన్నాను. లేకపోతే? ఏమిటో అర్థం లేని ప్రశ్న. లేకపోతే నన్నేం చేయమంటావు? నిన్నేమి చేయమనను, నేనే చేస్తాను. నీ కారు తీసుకుపోతాను, ఊరికి ఉత్తరంగా 9 మైళ్ళు ఆపుతాను, అక్కడి నుంచి నడిచిపోతాను, ఆ బంగ్లాలో ప్రవేశించి చంద్ర నేరుగా మేడం మీదకు పోయి తలుపు తట్టి పోయారా? చనిపోయారా? రే ఫూల్, ఎవరు చావలేదు, నోరు మూసుకో. రాజశేఖర్, రాజశేఖర్, నేను డాక్టర్ ని తలుపుది. ఏం జరిగింది బాబాయ్? కొత్త ఏముంది, మామూలే. నేను ఉండడమే ఆయనకి ఇష్టం లేదు. మీరు పోతున్నారా? భోజనానికి వస్తారా అని. బహుశా రాను, భోజనం కావాలంటే ఫోన్ చేస్తాను. ఏడేవాడు ఎక్కడ వెళ్ళిపోయారు బాబాయ్? సరే పోనీవయ్యా, దీనికి ఏదో పెద్ద ఇచ్చేస్తున్నావు. సుశీల, నేను బయట వెళుతున్నాను, రాత్రికి రాను, జాగ్రత్తగా పడుకోమ్మా. అయితే భోజనానికి రారేమో? రాను, అంతా నువ్వే తిను. రాని అడిగాను. సుశీల లేదే? నేనే సుశీలను చూడటానికి రాలేదు, మిస్టర్ రాజశేఖర్ని కలవడానికి వచ్చాను. ఓహో అలాగా, అదిగో అదే వారు ఉండేది, వెళ్ళేనండి. థ్యాంక్స్. రాజశేఖర్, సార్, బాబాయ్ లేడు ఎక్కడ? బాబాయ్ ఇక్కడ లేడు అని చెప్పబోయారు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఏం చెప్పను, మా ఇద్దరి బాబాయ్యలకి చిన్న వాలీసు గురువుల యుద్ధం జరిగింది, దాంతో ఇద్దరు ఉగ్రులే బయటికి వెళ్ళారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? పెద్ద బాబాయ్ రాత్రికి అసలు రానే రానన్నాడు, చిన్న బాబాయ్ భోజనానికి వస్తే ఫోన్ చేస్తానన్నాడు. అదిగో ఆయన అయినట్టున్నాడు. హలో సుశి, మీ పెద్ద బాబాయి ఊళ్ళోనే లేడు, మీ చిన్న బాబాయి బారిలో ఉన్నాడు. నువ్వు ఈవేళ ఒంటరిగా ఉన్నావు, పోమ్మా, పోయి ఇష్టమైనవన్నీ తిని తయారుగా ఉండు. నేను ఇప్పుడే వస్తున్నాను, ఇదే నీ ఆఖరి రోజు. మాట్లాడుతున్నాడు. హలో 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 సుశీల, అతను ఏం చెప్పాడు? భాస్కర్ ఇంకా కాసేపట్లో ఇక్కడికి వస్తాట, నన్ను చంపేస్తాట. రాణి, సుశీల నువ్వేం భయపడు, అంతా నేను చూసుకుంటాను. సుశీల పోలీసు ఫోన్ చేయవే. ఆ పని మాత్రం చేయకండి, వాడెవడో రాణి, ఈవేళ పట్టేస్తాను. అయితే ఈ రాత్రి మటుకు మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం అండి. కరెక్ట్. అందరూ జూలి ఇంటికి పోండి, నేను ఆ హంతకుండి పట్టుకోగానే ఫోన్ చేస్తాను. రెండే పోదాం రా సుశీ. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ముఖ్యంగా నువ్వే ఇక్కడ ఉండకూడదు, నా మాట విను, వెళ్ళు. సుశి, మా సుశి మంచిది కదా, బంగారం, నా మాట వినమ్మా. భాస్కర్ మీరు జాగ్రత్త. ఏం భయం లేదు, మీరు వెళ్ళండి, జయం మనదే. రండి పదండి.
లోపలికి రండి. నీకేం భయం లేదు, మన కత్తికి ఎదురు లేదు, అంతా రెడీ. అసలు నువ్వు వస్తావో లేదో అనుకున్నా. బంగళాలో పెద్దవాళ్ళు ఎవరు లేరులే. ఎందుకలా బెదురుతావు? ఓ కత్త ఇదిగో, స్నానం పెట్టి రెడీగా ఉంచా. ఒకే దెబ్బ, తల ఇటు మొండెమటు రెండు కల్పిస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. ఈ దెబ్బతో గంగాడమ్మకు నాలుగు రెండు జీవాలు బలి. ఒరే, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను రా, ఎంతమందిని చూశాను. దా రా రా రా, భయం లేదురా, టైంకి వచ్చానులే. ఒకే దెబ్బ, వీర స్వర్గం, నొప్పి లేని చావు. నాగన్నా, నీకు దండం పెడతారా కత్తవతల మరి? మా అమ్మకు నేను ఒక్కటి పాలు పెరుగు పోసి ముద్దుగా పెంచుకుంది నాగన్న. ఆడపిల్లల మాటలు విని బుద్ధి గడ్డి తిని సిఐడి పని కొప్పుకున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయరు. నువ్వు ఎన్ని హత్యలన్నా చేయి, నేనెవరితో చెప్పను. అవును, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను? ఉండు, మా అమ్మని పిలుస్తాను. అమ్మా అమ్మా, కుట్టుబడి కోడిని దొంగిలించాను సార్, అది నా కోసరం కాదు సార్, దీనికోసరం. ఇది నా లవ్ సార్, మా ఇంటి మహాలక్ష్మి, నా మాంసం కూరలో మసాలా సార్. ఏంటి బ్యా బ్యా అంటుంది? మాటలు రావు సార్, నాలికండ రిపేరు. అందుకని రాత్రుళ్ళు ప్రేమతో నన్ను అని పిలుస్తుంది. దానికి బదులుగా నేను జవాబిస్తాను సైరన్ లాగా. అవును సార్, ఏదో పగల కలుసుకోవడానికి వీల్లేక రహస్యంగా రాత్రిపూట. చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ సార్. ఈ కోడి సంగతి మాత్రం సుశీలమ్మ గారితో చెప్పండి. చూడు, నేను భయపడుతున్నట్టు ఎవరితో చెప్పదు నాగన్న. నాగన్న, నా పేరు మీకు ఎలా తెలుసు సార్? మరి తమరి పేరు? జేమ్స్ బాండ్ జూనియర్. 000 000 పిలిచి కౌగిట చేర్చుకో, కలతలన్నీ మరిచిపో, ఏకాంతము సాయం
పీల్చుకో, పిలిచి కౌగిట చేర్చుకో, కలతలన్నీ మరిచిపో, ఏకాంతము సాయంత్రము నీకేల ఈ మౌనము. నువ్వు ఆడుతూ పాడుతూ ఉంటే ఓ అప్సరస దేవలోకాన్ని నుంచి దిగివచ్చిందా అనిపిస్తోంది. ఎప్పుడు నా అందాన్ని వర్ణించడమే కాని నాతి గతి కనుక్కున్నదే లేదు. ఏమిటి మాలా ఈ నిష్ఠూరం? ఇంకా ఎన్నాళ్ళని లోకులకు భయపడి నాకీ అజ్ఞాతవాసం. మీరే సర్వస్వమని నమ్మేనే నన్ను పెళ్ళాడి నాకీ సంఘంలో ఒక గౌరవమైన స్థానం ఇవ్వకూడదా? దానికి ఇంకా ఆ రోజు రాలేదు. ఎవరికి? సుశీలకు. దాని పెళ్ళైన మరుముహూర్తానికే మన పెళ్లి. ఆ తరువాత మనకి చాటుమాటు సమావేశాలతో పనే లేదు. బహిరంగంగా నిన్ను నా భార్యగా నేరుగా నా బంగళాకే తీసుకెళ్తాను. అందాక కొద్ది రోజులు ఓర్చు. ఈ మాట ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు? మీరు చెప్పగానే రాత్రికి రాత్రి బెంగుళూరు నుంచి మద్రాసు వచ్చారే. దిక్కులేక ఆత్మహత్యకు తలపండ నన్ను రక్షించి బ్రతుకు మీద ఆశ కలిగించారు. కానీ ఈ బ్రతుకు భరించడం నా వల్ల కాదు, మీ చేతులతో కొంత పిసుక చంపేయండి. మాలా తొందరపడకు, త్వరలోనే నీ కోరిక చెల్లిస్తాను. ఈ ఒక్కసారికి నా మాట నమ్ము. నమ్ము మాలా. నేను వయసులో ఉన్నప్పుడు ఈ డాన్స్ చేస్తూ ఉంటే చూసే వాళ్ళంతా మూర్చపోయేవారు. దాన్ని ఈ డాన్స్ నన్ను ఎంతో ఆకర్షించింది. నా ప్రేమ కానుకగా నేను తీసి వెళ్తాను. ఇకతే నువ్వు కూడా నా వద్దు మమ్మీ, వద్దు మమ్మీ. ఎంత చక్కని నోరు, ఎంత చక్కటి ముక్కు, ఏమిటి అన్యాయం? 18 ఏళ్ల క్రితం నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏమిటి ఈ పని? అప్పుడు అందంగా సన్నగా నాజుగ్గా ఉండేదానివి. నువ్వు మాత్రం అప్పుడు ఎంతో సన్నగా అందంగా ఉన్నావు. నిజంగానా? అంత అందంగా ఉన్నానా? Yes, dear. నేనే మర్చిపోయా, విన్నావా డార్లింగ్? Oh, what? ఇదా నీ డార్లింగ్, దట్ చిగర్. Shut up, you shut up.
ఇంత వయస్సు వచ్చి నువ్వు అందం గురించి మాట్లాడేది? ఏమన్నా మాకు వయసు వచ్చింది? ఏ నీకు తక్కువ? 56, ఇంకో 4 పోతే 60 జుబ్లి. నీకు రాడా 70 ఇయర్స్ ఓల్డ్, నువ్వు నీ అందం అంత మేకప్. సిగ్గులేక నా హస్బెండ్ తో రొమాన్స్ చేస్తున్నా. మమ్మీ నేను చెప్పలే, ఆయనే హీజ్ మై లవర్ జూలియస్ సీజర్ నిత్యానందం. ఐ సీ, ఐ యామ్ వెరీ సారీ మై డియర్ సన్ ఇన్ లా. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఎ లిటిల్ డ్రామా. ఎక్స్క్యూజ్ మీ ఫాదర్ ఇన్ లా. మరి మీ భర్త గారికి భార్య గారు లేరా? లేరండి, ఆయన బ్రహ్మచారి. మరి నువ్వు? ఘోటక బ్రహ్మచారి, నాట్ మ్యారీడ్, ట్రైయింగ్ టు మ్యారీ. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ, ఐ యామ్ వెరీ హ్యాపీ. నువ్వు నా డాక్టర్ కి మ్యారేజ్ చేసుకోవాలి. చెప్పండి మీరు. నిజంగా నువ్వు మొగాడివా? అనుమానం అక్కర్లేదండి, దైవ సాక్షిగా మగాడిని. భార్యాభర్తలుగా లేకపోతే ఇల్లు అద్దెకి ఇవ్వరని ఏదో నాటకపాడు. క్షమించండి మామగారు, అత్తగారు, క్షమించండి. మనము ఎందుకు ఇక్కడ? కమా జూలీ. మాట్లాడరే, చెప్పండి మీ నిర్ణయం. ఈ బంగ్లా ఖాళీ చేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఉంది. అంతులేని హత్య. భయం వల్ల కాదు ఇన్స్పెక్టర్, మనస్సుకు కాస్త శాంతి దొరుకుతుందని ఆశగా కూడా ఉంది. మీకు అటువంటి అభిప్రాయం ఉంటే నేను అడ్డు చెప్పను. అలాగే కానీ. కానీ ఇన్స్పెక్టర్, వచ్చే 14వ తేదీ మా సుశీల పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మా కుటుంబంలో గొప్పగా జరుపుకునే వేడుక అదొక్కటి. పోనీ 14వ తేదీ నా వేడుక జరుపుకుని 15వ తేదీనే బంగ్లా ఖాళీ చేయండి. అక్కర్లేదు, నా పుట్టినరోజు పండుగ అంత ముఖ్యం కాదు. ముఖ్యమైన దానికి ఇది సమయం కాదు. మళ్ళీ చెప్తున్నా, అసలు నాకేమాత్రం ఇష్టం లేదు. క్రిందటేడు అందరూ ఉన్నారు, నా చేతిలో 1000 రూపాయలు పెట్టి లాంగ్ లివ్ సుశీల అని పెద్ద బాబాయ్ ఆశీర్వదించారు. హ్యాపీ బర్త్డే పిన్ని పాట పాడింది. చంద్రం బాబాయ్ నన్ను ఎంతో ప్రేమతో ఎత్తుకుని మంచిది. ఇన్స్పెక్టర్, మీరు చెప్పినట్టు మా సుశీల పుట్టినరోజు పండుగ అయ్యాకే ఇల్లు ఖాళీ చేస్తాను. అంతవరకు మీకు ఏ అపాయం రాకుండా కావలసిన పోలీస్ బందోబస్తు అంతా నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ. అసలు ఆనాడే హంతకుడు భాస్కర్ చేతుల్లో చిక్కు ఉండవలసింది, కొంచెంలో తప్పిపోయింది. పాపం ఆ పసివారికి అపాయం జరగలేదు. అంతవరకు నయం. బైదిబై, మిస్టర్ రాజశేఖర్, మీరు 15వ తేదీన ఈ బంగ్లా ఖాళీ చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ మీ మంచికి చెప్తున్నా. వస్తాను. సుశీల, నువ్వెంత ద్వేషించినా నా బిడ్డవేనమ్మా. నా తోడ పుట్టిన వాళ్ళంతా ఒక్కసారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా బ్రతుకు ఎలా ముగుస్తుందో తెలియదు. నా మరణానికి ముందు నా బిడ్డ పుట్టినరోజు పండుగ జరుపుకునే అవకాశం, ఆనందం నాకు కలుగని తల్లి. సుశీల, హలో డాక్టర్, రండి. మీరు రారేమో అనుకున్నా. ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఈవేళ రాకుండా ఉంటానా? అవునవును, మనమంతా కలిసి బంగ్లాలో జరుపుకునే ఆఖరి వేడుక ఇదేగా. ఎస్ ఎస్, రండి. Many happy returns, Sushila. Thank you. May God bless you. Wish you long life. Thank you. Sushila, నీ పుట్టినరోజుకు నా కానుక తల్లి.
కేకలు? ఏం లేదు, కేక్ పెట్టాను, కట్ చేయడానికి కత్తి మర్చిపోయాను. ఇదిగో కత్తి. ఇదమ్మా. లాంగ్ లివ్ సుశీల. సుశీల చిరకాలం వర్ధిల్లమని రాసింది. ఎక్కడ కోసేది బాబాయ్? పర్వాలేదమ్మా, కేకేగా కానివ్వు. ఇటే వచ్చాడు, మీరు చూడలేదా? లేదు, నేను చప్పుడు వినే వచ్చాను. రే, మీరు అటువైపు వెళ్ళి ఎతకండి. అదండి, రండి సార్, మనం అటు వెళదాం. రండి రండి. అమ్మా అమ్మా. తాతగారు, ఏమిటిది, ఏం జరిగింది? సుశీల పుట్టినరోజు పండగ కదా, ఆలస్యమైందని గబగబా వస్తున్నాను. ఎవడో నల్లని ముసుగు వేషంతో నా మీద వచ్చి పడ్డాడు, పట్టుకోపోయాను. కానీ వాడి చేతిలో ఉన్న దేనితోనూ నా నెత్తి మీద కొట్టి ఈ పక్కగానే పారిపోయాడు. పట్టుకోండి పట్టుకోండి. ఇంకా నయం, బ్రతికి బయటపడ్డారు. మాతో స్నేహం చేసిన నేరానికి ఆ హంతకుడు మిమ్మల్ని ఏమైనా చేసి ఉంటే? అయినా ఎందుకెలా వాడు మన వెంట పడ్డాడు? వాడికి ఏమిటి మన మీద పగ? ఇంతమంది కావలి కాస్తున్నా వాడు లోపలికి వచ్చి తప్పించుకు పారిపోయాడే. ఇంతకీ వాడి చేతికి దొరకని వాళ్ళు నీవు, డాక్టర్. ఎవడా హంతకుడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒక్కొక్కరిని ఇలా పొట్టను పెట్టుకుంటేనే కానీ వాడు ఆకలి తీరదా, లేక పగ చల్లారదా? పోనీ పగే అనుకుందాం. అంత పగకు కారణం ఏమిటి? మొత్తం కుటుంబాన్నే తుడిచిపెట్టాలని పగబట్టడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి. ఏదో జరిగి ఉంటుంది, మనకేం తెలుసు నాయన. రాజశేఖర్, నీకు తెలుసు ఉండాలి, మీ కుటుంబానికి ఎవరైనా శత్రువులు? ఎవరూ లేరే. బాగా గుర్తు తెచ్చుకో, మీ నాన్నగారికి ఎవరైనా దాయాదులు ఉన్నారా? లేరే. మా తాతగారికి మా నాన్నగారు ఒక్కడే కొడుకు. మీ నాన్నగారికి? మేము నలుగురం. ఇంకెవరు లేరా? ఇంకెవరు అంటే? చెప్పు నాయనా, కనబడతాది. మా నాన్నగారికి ఒక ఆవిడతో సంబంధం ఉండేదట, కానీ వాళ్ళంతా చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? ఇల్లు నిప్పంటుకొని ఆవిడ, ఆవిడ కొడుకు ఇద్దరూ చచ్చిపోయారు. ఇల్లు ఎలా నిప్పంటుకుంది? ప్రమాదవశాత్తు అంటుకుందా? కావాలని ఎవరైనా నిప్పు పెట్టారా? ఏమిటి ప్రశ్న? అది కాదు నాయనా, అంత కూడా ఎవరో తెలుసుకుందామనే మనందరి ప్రయత్నం. అందుకని నీకు తెలిసినంత వరకు దాచకుండా చెప్పే. మా పెద్దన్నయ్యే ఆ ఇంటికి నిప్పు పెట్టాడని అందరూ అంటుండేవారు. మీ పెద్దన్నయ్యకు వాళ్ళ మీద అంత పగకి కారణం? మా నాన్న పెద్ద జమీందార్. ఒక ఆవిడ్ని చేరదీసి ఊరి బయట బంగ్లాలో ఉంచారు. ఆవిడకు కొడుకు పుట్టాడు. మా నాన్న మనసానబడి అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన్ని చూడాలని ఆ తల్లి కొడుకు ఈ బంగ్లాకు వచ్చారు. తండ్రిని చూడాలని ఆ కుర్రాడు ఎంతో తహతహలాడాడు. కానీ ఈ రహస్యం బయటపడకూడదని మా పెద్దన్నయ్య వాళ్లను లోనికి రానివ్వకుండా బలవంతంగా బయటికి గెంటేశాడు. నాకు బాగా జ్ఞాపకం. ఆ తల్లి పోతూ పోతూ తన బిడ్డకు ఈ ఫోటోను చూపి, ఈయనేరా నీ తండ్రి, ఈయనేరా నీ తండ్రి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రాత్రే వాళ్ళుంటున్న ఇల్లు తగలబడిపోయింది. ఆ మంటల్లో పడి తల్లి కొడుకు ఇద్దరూ చనిపోయారు. ఆస్తిలో భాగానికి వస్తారనే భయంతో మా పెద్దన్నయ్యే ఆ ఇల్లు తగలబెట్టుంటాడని నలుగురు అనుకున్నారు. అయినా
వాళ్ళు చావకుండా తప్పించుకుని పారిపోయి ఉండొచ్చుగా. ఆ కుర్రవాడు పెరిగి పెద్దవాడై ఉండొచ్చుగా. అతనికి ఇదంతా తెలిసి మీ కుటుంబం మీద పగపట్టి ఉండొచ్చుగా. అది కావచ్చుగా, ఇది కావచ్చుగా అని ఊహించుకుని ఏం లాభం నాయన. ఉండండి మిస్టర్ రాజశేఖర్, మీ నాన్నగారు పోయి ఎన్నాళ్ళయింది? 15 ఏళ్ళు అయింది. అప్పుడు ఆ కుర్రవాడికి ఎంత వయసు ఉంటుంది? 10 ఏళ్ళు ఉండొచ్చు. కరెక్ట్, 100% కరెక్ట్. నాతో పోరాడిన హంతకుడు కూడా సుమారు 5 ఏళ్ళు ఉంటాయి. అతనే మీరు చెప్పే కుర్రవాడు ఎందుకు కాకూడదు? అసలు అతని కుటుంబంతో ఇంత సన్నిహితంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇన్ని హత్యలు ఇంత సులభంగా ఎలా చేయగలిగాడు? అంటే ఆనాడు లారీని ఢీ కొట్టి సుశీల తనని చంపింది కూడా అతనే. అతనే నన్ను రుజువు ఏమిటి? రుజువేముంది, అయి ఉండవచ్చును అని ఊహ. లేకపోతే హంతకుడు ఫలానా అని ఎలా తెలుసుకోవటం? హంతకుడు ఎవరో నేను తెలుసుకున్నాను. ఎవరు ఏమైనానండి, ఆ హంతకుడు ఈ ఇంట్లో వాళ్ళకి అతి సన్నిహితుడు అన్నది మాత్రం సత్యం. అతను పగపట్టిన కోడెత్తరాజు. పగే అతని ప్రాణం, ప్రతీకారం అతను ఊపిరి. పగ సెగలతో రగిలి ఆ కళ్ళల్లో ప్రతీకార జ్వాలలు ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పులు కక్కి ఆ కళ్ళు నా కళ్ళ ముందు ఇప్పటికీ మెరుస్తున్నాయి. ఆ కళ్ళు నేను ఎక్కడో చూశాను, ఎన్నోసార్లు చూశాను. ఎక్కడో కాదు, ఇక్కడే ఈ ఇంట్లోనే, ఈ ఇంట్లోనే చూస్తున్నాను. అయితే ఆ హంతకుడు ఈ ఇంట్లో ఉన్నాడనని ఉద్దేశం? ఈ ఇంట్లోనే కాదు, ఈ హాల్లోనే, ఇక్కడే, ఇప్పుడే మన మధ్యనే ఉన్నాడేమోనని నా సందేహం. ఆ కళ్ళను నేను చూసింది ఒకే ఒక్కసారి. అవే కళ్ళు మరొక్కసారి చూడగలిగితే ఆ ముసుగులోని ముఖం ఎవరితో పట్టేయగలను. అవే కళ్ళు మళ్ళీ చూడాలంటే ఆ హంతకుడు మరోసారి అదే ముసుగు వేషంలో మళ్ళీ రావాలి. అక్కర్లేదు, ఆ ముసుగు నా దగ్గరే ఉంది. ఇప్పుడు నాకు కావలసింది ఆ ముఖం మాత్రమే. భాస్కర్! భయపడకు సుశీ, నేను కాదు ఆ హంతకుడు. ఎందుకు అలా భయపడతారు? సరే, మిమ్మల్ని తర్వాత చూస్తాం. డాక్టర్ ఆగండి. నా మీద కూడా అనుమానమా? నేను ఎవరిని వదిలిపెట్టను. తెరవండి, ఇంకా బాగా తెరవండి, తెరవండి, ఇంకా 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 బాగా తెరవండి. అవే కళ్ళు, అవే కళ్ళు. డాక్టర్, సుశీల రండి, చూడండి, అందరూ చూడండి. వాళ్ళందరూ చూసి ఏం చెప్తారు నాయన? హంతకుడు 25 ఏళ్ల యువకుడని చాలా బలశాలి అని నువ్వే చెప్పు. చూడు, నన్ను బాగా చూడు. నేనా యువకుణ్ణి, నేనా ఆ బలశాలిని? కాదు, నువ్వు కాదు, నువ్వు ఆ యువకుడు కాదు. ఎందుకు కాకూడదు? నువ్వే ఆ యువకుడు, ఎందుకు కాకూడదు? నువ్వు బుద్ధిశాలి, నా నిజస్వరూపం తెలుసుకున్నావు కానీ నా పూర్వగాథ కూడా తెలుసునా? రాజశేఖర్, ఇప్పుడు తెలిసిందా నేనెవర్ను? నా తండ్రి, నీ తండ్రి ఒక్కడి. నాలోనూ నీలోనూ ప్రవహించేది ఒకే రక్తం. ఆ ఫోటో చూడు, నాన్న ముఖం, పెద్దన్నయ్య ముఖం, నా ముఖం పోలికలు చూసుకో. భాస్కర్, నీ ఊహించింది నిజం, కానీ ఈ అగ్రజం నిప్పు పెట్టిన ఇంట్లో నేను చావకుండా తప్పించుకున్నాను. కానీ పసుపు కుంకుమతో కలకల్లాడే నా తల్లి ముఖం నా కళ్ళ ముందే మంటలలో కాలి మసుపుగ్గై భయంకర పిశాచిగా మారిపోయింది. నా తల్లికి జరిగిన ఘోర అన్యాయానికి ప్రతీకారంగా ఏ నాటికైనా ఈ కుటుంబాన్ని సమూలంగా నాశనం చేసి పగ సాధిస్తానని ఆఖరి క్షణాల్లో నా తల్లి పాదాల ముందు ప్రమాణం చేశా. ఈ శపథం నెరవేర్చుకోవడానికి ఈ ముసలి వేషం వేసి పొంగి వచ్చే ద్వేషాన్ని దాచుకుని ప్రేమ స్నేహం ఆప్యాయత నటించి ఇన్నేళ్ళు నేను పడ్డ పాటలు అబ్బా, నా శపథం నెరవేర్చుకోవడానికి ఇంక 2 జీవాలు మిగులు ఉన్నాయి. ఒకటి నువ్వు, రెండవది నువ్వు. చెప్పండి, మీలో ముందు బలి ఎవరు?
వయసులో పెద్దవాడివి నువ్వే, మొదటి గుండుకు బలి నువ్వే. కాల్ చేస్తాను. కాదు కదా బాబు, ఏదా నీకు కూడా ఒక గుండు ఖర్చు. చావు చావు, నీ మూత్రవాగంతోనే చావు. నాకు ఒక గుండు లాభం.
ఎక్కడికి పోయాడు? అదే అర్థం కావటం లేదు. ఎటు పోయి ఉంటాడబ్బా? అరే సొరంగంలా ఉంది. టార్చ్ టార్చ్ కమన్ కమన్. భాస్కర్, మీరు వచ్చిన పని విజయవంతంగా ముగిసింది. మిస్టర్ రాజశేఖర్, మీరు సిఐడి ఆఫీసర్ మిస్టర్ భాస్కర్ ఈ హత్యలు ఆచూకీ తీయడానికి ప్రభుత్వం చేత ప్రత్యేకంగా నియమించబడ్డారు. తమ్ముడు, వాళ్ళు మాట్లాడే మూడు లేరు, చాలా బిజీగా ఉన్నారు. మనం మాత్రం తక్కువ, మనం బిజీయే. ఓహో మామగారా, చూడి అటు చూడు. అబ్బా ఊరుకోండి, వాళ్ళంతా చూస్తున్నారు.